హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మనం ఇండియన్ నేవీ సంబంధించి ఎంఆర్ నోటిఫికేషన్ సెయిలర్ స్టీవర్డ్ అండ్ హైజనిస్ట్ ఇది అడ్మిట్ కార్డ్స్ అయితే రావటం జరిగింది సో షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది సో మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ కట్ కట్ ఆఫ్ కూడా ఇవ్వటం జరిగింది అలాగే సిలబస్ అండ్ టోటల్గా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అన్నీ కూడా ఒకే రోజు ఉంటాయి కాకపోతే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే చాలామందికి నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ సిక్స్ నైన్ పాయింట్ త్రీ సపోజ్ నైన్ పాయింట్స్ దాటిన వాళ్ళందరికీ కూడా అడ్మిట్ కార్డ్స్ వస్తాయని చాలామంది ఎంతో ఆస్తో ఎదురు చూసారు బట్ అన్ఫార్చునేట్లీ వారు కట్ ఆఫ్ ఎంత పెట్టాడంటే హండ్రెడ్ పెట్టాడు చూసారా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి హండ్రెడ్ తెలంగాణ కూడా అంత పెట్టారు సో అందులోనూ ఈ యొక్క అప్లికేషన్ మీరు ఫిల్ చేయటానికి చాలా కష్టపడ్డారు ఎంత కష్టపడ్డారంటే నైట్ ట్వల్వ్కి లేదంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అలాగా పెట్టి కొంతమందికి అవకా కొంతమంది అవి అయింది సో ఏదో అప్లై చేశారు అప్లై చేసాక కూడా షార్ట్ లిస్ట్ అవ్వలేదు సో మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫీల్ అవ్వద్దు వాటి గుర్తుపెట్టుకోండి ఇది ఒక గుణపాఠంగా గుర్తుపెట్టుకోండి ఇది టెన్త్ క్లాస్ మీదే జాబ్సే టోటల్గా త్రీ హండ్రెడ్ అబోవ్ జాబ్స్ ఉన్నాయి సో ఇది మీకు రాలేదని మీరు డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే ఇంకా టెన్త్ క్లాస్ మీద దీనికన్నా మంచి జాబ్స్ అంటే వీటికన్నా మంచి జాబ్స్ అనేవి ఇంకా ఉన్నాయి కోస్ట్ గార్డ్ అయితేనేమి ఎస్ఎస్సి ఎంటీఎస్ అయితేనేమి ఎస్ఎస్సీ జీడి అయితేనేమి ఇంకా అన్నీ కూడా ఉన్నాయి ఇన్ కేస్ మీ క్వాలిఫికేషన్ ఉంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా అంటే డిగ్రీ మీద కానీ ఇంటర్మీడియట్ మీద కానీ అలాగే ఐటీఐ మీద కూడా జాబ్స్ అనేది వస్తున్నాయి అండ్ ఇది షార్ట్ లిస్ట్ టెన్ పాయింట్స్ ఇవ్వటం అంటే ఇక్కడ నాట్ అన్ ఈజీ ఎవరైతే టెన్ పాయింట్స్ ఉండి వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ వచ్చాయో వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో మీకు అడ్మిట్ కార్డ్స్ వచ్చాయంటే మీరు మీ యొక్క హార్డ్ వర్క్ అంటే టెన్త్ క్లాస్లో మీరు చేసిన హార్డ్ వర్క్కి ఇది ఒక సారీ మీ టెన్త్ క్లాస్లో చేసిన హార్డ్ వర్క్కి అడ్మిట్ కార్డ్స్ అయితే ఇవి వచ్చినాయి ఎందుకంటే టెన్త్ ఎవరికైతే టెన్ బై టెన్ వచ్చాయో వాళ్ళకు మాత్రమే అడ్మిట్ కార్డ్స్ రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఎప్పటి అయినా సరే ఇంకా మార్క్స్ మీద బేస్ అవ్వకుండా కోస్ట్ గార్డ్ ఎగ్జామ్ అయితే నెక్స్ట్ మంత్ ఉంటుంది సెప్టెంబర్లో సో ఆ ఎగ్జామ్కి అయితే మీరు ప్రిపేర్ అవ్వండి ఎప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి అర్థమెటిక్ రీజనింగ్ జీకే ఇంగ్లీష్ హడ్డీ కూడాను ప్రాక్టీస్ ఎక్కువగా చేయండి రోజు కూడా అర్థమెటిక్ ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే జాబ్ అనేది ఏ టైంలో ఎలా వస్తుంది అనేది ఎవరు ఊహించలేరు అండ్ ఎగ్జామ్స్ కూడా అలాగే సడన్గా వచ్చేస్తున్నాయి మొన్న అప్లై చేసిన ఇన్ ఆ ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి జాబ్స్కి అడ్మిట్ కార్డ్స్ కూడా రావటం జరుగుతుంది అలాగే ఎయిర్ ఫోర్స్ కూడా అడ్మిట్ కార్డ్స్ వస్తున్నాయి అండ్ నెక్స్ట్ మంత్ అక్టోబర్లో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే డిఆర్డిఓ ఎంటీఎస్ ఎగ్జామ్ ఉంటుంది రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ కూడా సెప్టెంబర్లో అదే నోటిఫికేషన్ అయితే వస్తుంది అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అని సో ఇంకా ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ స్కిల్డ్ వేకెన్సీస్ కూడా పడినాయి బోల్డ్ వేకెన్సీస్ యాక్చువల్గా ఈ టైంలో చాలా వేకెన్సీస్ ఎక్కువగా పడుతున్నాయి ఈ ఏ వేకెన్సీస్ కూడా మీరు వదులుకోవద్దు అన్నిటికీ ఒకటే సిలబస్ అర్థమెటిక్ రీజనింగ్ జీకే ఇంగ్లీష్ సో ఈ నాలుగు సెక్షన్స్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఒక జాబ్ కాకపోతే ఇంకో జాబ్ సో మీరు పర్ఫెక్ట్గా ఈ నాలుగు సబ్జెక్ట్స్ ఉంటే ఒకేసారి మీకు నాలుగైదు జాబ్లు వచ్చే అవకాశం అయితే ఉంది సో అందులో మీరు చూస్ చేసుకోవచ్చు మంచి జాబ్ ఏది అనేది సో ఇందులో సెలెక్ట్ అవ్వలేదని డిసప్పాయింట్ అవ్వద్దు ఓకే అండ్ మన ఛానల్లో టెక్నికల్ సంబంధించి ఐటీఐ మీద చదివిన వాళ్ళకి అలాగే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి మేము ఎప్పుడు కూడా క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం మోడల్ పేపర్స్ పెడుతూ ఉంటాం సో ఆ మోడల్ పేపర్స్ అన్నీ కూడా చూడండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్ ఇంకోసారి చెప్తున్నా కాల్ లెటర్స్ రాలేని వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు నెక్స్ట్ కోస్ట్ గార్డ్ ఉన్నాయి ఇండియన్ ఆర్మీ ఉన్నాయి జీడి ఉంది చాలా ఉన్నాయి సో వాటికి ప్రిపేర్ అవ్వండి అండ్ షార్ట్ లిస్ట్ ఎవరైతే అయ్యారో వాళ్ళు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది అన్నీ కూడా ఒకేసారి ఉంటాయి ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు ఎగ్జామ్ అన్నీ కూడా ఒకే విధంగా ఒకే రోజు ఉంటాయి సో త్వరగా ప్రిపేర్ అవ్వండి ఓకే అండ్ సిలబస్ ఏంటంటే ఈ సిలబస్ని కవర్ చేసేయండి సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ జనరల్ అవేర్నెస్ ఇలా సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి ఇస్తారు సో ఇది మీకు పీడిఎఫ్లో పెడతా కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్